भारतीय जनता पार्टी मंडल कार्यवर्ग सवेश बोगोल मंडल में पार्टी कार्यलय में निर्वहिंचारु प्रति ने तुमदव तारीखन कार्यवर्ग सवेश निर्वहिस्वेश मंडल स्थाई पदहार पंचायती समस्याकोने वाट परे दिशा अड़ बोगोल मंडल बीजेपी कन्वीनर पसुपुलेट वेंकटेश्वर् ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జలదంకి మండలంలో ఎంపీటీసీగా గెలిచిన కుట్టుబోయిన మాధవరావు హాజరై ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ రానున్న 2024 ఎన్నికల్లో అజెండాగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరు ఏమన్నా అక్రమ కేసులు పెట్టినా బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని కేంద్రంలో మన ప్రభుత్వం ఉందని పార్టీకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మీ దృష్టికి వచ్చిన బెదిరింపులు ఎవరైనా ఎదుర్కొని ఉంటే వారికి అండగా నిలబడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నూకసాని రాజలక్ష్మి రావుపేట పంచాయతీ ఎంపీటీసీ లేళ్ళపల్లి మధుసూదన్ రావు బీజేపీ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. బోగోల్ మండలంలో మండల కార్యవర్గ సమావేశానికి జరిగింది. ఈ సమావేశానికి మా ముఖ్య అతిథిగా కుట్టుబోయిన మాధవరావు గారు జల్దింగ్ మండలం ఎంపీటీసీగా గెలుపొందారు. వారు మాకు ఇన్చార్జిగా రావడం జరిగింది. ఈరోజు మండల కార్యవర్గ సమావేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాజకమైన పరిపాలన ప్రతి గ్రామంలో అందరిని కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మా కార్యకర్తలందరూ కూడా మంచిగా ధైర్యంగా పనులు చేసుకొని పార్టీని బలోపేతం చేయాలని ఈరోజు ఈ మండల కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. నా పేరు కుట్టుబోయిన మాధవరావు యాదవ్, బీజేఓఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జలదంకి ఎంపీటీసీకి సభ్యులని. ఈరోజు బోగోలు మండల ఇన్ఛార్జిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. బోగోలు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంచుకోవటం చాలా సంతోషం. పార్టీ బలోపేతానికి ప్రతినిత్యం కష్టపడుతూ బోగోలు మండలంలో ప్రతి గ్రామంలో కూడా పార్టీ విస్తరింపజేయటంలో బలోపేతం చేయటంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా తలమునకలు అయ్యి ఉండటం చాలా సంతోషకరం. అదేవిధంగా శక్తి కేంద్రాలు బూత్ కమిటీలు నేను పరిశీలించడం జరిగింది, చూడటం జరిగింది. అన్ని బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు కూడా వేయటం జరిగింది. చాలా సంతోషం. మండల కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పార్టీ బలోపేతానికి ప్రతినిత్యం శ్రమిస్తున్నటువంటి మండల అధ్యక్షులు మా పుసుపేట వెంకటేశ్వర్లు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు నోకసాని రాజలక్ష్మి గారు, అదేవిధంగా శ్రీనాన్న గారు, అలాగే మా వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను, రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవటంలో వీళ్ళు చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతంగా ఉంది. బోగోలు మండలంలో పార్టీ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి, అదేవిధంగా కార్యకర్తలకు కూడా రాష్ట్ర పార్టీ ఏమిందంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకి భరోసా కల్పిస్తుంది. మీకు ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా, ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నామంటూ పార్టీ హైకమాండ్ ఎప్పుడు కూడా చొరవ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేనికి లొంగాల్సిన అవసరం కాదు, బెదరాల్సినటువంటి అవసరం కూడా లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దందాలు మనం చూస్తున్నాం, ప్రతి నిత్యం చూస్తున్నాం. ఎక్కడో చోట దాడులు, దౌర్జన్యాలు, ఇవే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు. వీటన్నిటిని కూడా తుడిచిపెట్టే రోజులు దగ్గర పడ్డాయి. వీటన్నిటిపై కూడా పోరాడుతాం,
పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది చేస్తున్నటువంటి అవినీతిపై ముమ్మరమైనటువంటి పోరాటాలకు పిలుపునిచ్చింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేయటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి ఉవ్వెత్తిన వెక్కడే ఉద్యమ కరటాల్లో మనమందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి తరుణ మాసమైంది కాబట్టి 2024 లో అధికార పీఠం భారతీయ జనతా పార్టీ అధికార పీఠం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాషాయపు జెండా రెపరెపలాడేసేటువంటి సమయం కూడా ఆసన్నమైందని ఈ సందర్భంగా